Hey, hello guys, welcome back to our channel. Hello, Telugu gamers. So guys, today's video topic is మన ఫ్రీ ఫైర్లో కొత్తగా వచ్చిన ఇమోట్స్ అన్నిటిని ఫ్రీగా అంటే ఫ్రీగా అన్లాక్ ఎలా చేయాలో చెప్తాను. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు మనకి లూబీలో కనిపిస్తున్న టీ దాగా ఇమోట్ అనేది. సో నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నానో చూడండి. సో టీ దాగా ఇమోట్ వేసాను అండ్ సో కొత్తగా డ్యాన్స్ వచ్చింది కదా డిస్కోరాజా అని వేసుకో ఇది వేస్తాడు కదా డ్యాన్స్ అండ్ ఆ డ్యాన్స్ ఇమోట్ అండ్ చేతులు కలిపే చేతులు తిప్పుతాడు కదా పులిహార తిప్పే ఇమోట్ అండ్ ఇక్కడ చూడండి ఈ బ్రో వచ్చేసి కింద కూర్చొని తల కొట్టుకుని ఇమోట్ వేస్తున్నాడు టెంపర్ లేకపోద్దని అంటున్నాడు కదా ఆ ఇమోట్ వేస్తున్నాడు నేనేమో ఛాయ్ దాకా ఇమోట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బ్రో అని మీకు డౌట్ రావచ్చు ఇవి వచ్చేసి ఏంటి అంటే ఒక గ్లిచ్ అనమాట ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మన ఆండ్రాయిడ్ ఫ్రీ ఫైర్ ఫైల్స్లో యాడ్ చేస్తే ఇలాంటి కొత్త ఇమోట్స్ అనేది వస్తాయన్నమాట అండ్ ఫ్రీగా వస్తాయి కాకపోతే ఇవన్నీ వచ్చేసి ఏంటి ఎనిమిస్ కనపడవు అండ్ మన ఫ్రెండ్స్కి కూడా కనపడవు అనమాట ఎవరెవరైతే గ్లిచ్ యూజ్ చేస్తారో వాళ్ళకే కనిపిస్తాయన్నమాట ఓకేనా గాయ్స్ సో ఒక స్క్వాడ్ మొత్తం యూజ్ చేశారనుకుంటే ఆ స్క్వాడ్ మొత్తానికి ఒక కొత్త ఇమోట్స్ అవ్వబడితే వేరే వాళ్ళకి తగ్గపడవు అండ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇమోట్స్లోనే ఈ ఇమోట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి అనమాట ఓకేనా మనం ఫైల్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వీడియో రెండు వరకు చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను అండ్ ఇక్కడ చూడండి మీకు నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నది నేను గ్లిచ్ యూజ్ చేయలేదు రైట్ సైడ్లో మా ఫ్రెండ్ ఉన్నాడు అండ్ అతను గ్లిచ్ యూజ్ చేశాడు అండ్ చూడండి నేను నార్మల్గా ఏంటి అంటే సో సెల్ఫీ దిగే ఇమోట్ వేస్తుంటే అక్కడ డిస్కోరాజా ఇది డ్యాన్స్ వస్తుంది నేను హాయ్ చెప్తుంటే అక్కడ టీ తాగే చైర్ ఉంటుంది కదా ఇమోట్ అది వస్తుంది అండ్ నేను డ్యాబ్ వేస్తుంటే కారెక్కే ఇమోట్ వస్తుంది ఓకేనా అండ్ అతను ఎగిరి జంప్ చేస్తుండే చూడండి ఆ ఇమోట్ వేస్తే అంటే తల కొట్టుకుంటాడు అనమాట ఓకేనా మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇమోట్స్కే అవి కొత్తవి యాడ్ అవుతాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఒక గ్లిచ్ టైప్ అనమాట గాయస్ అండ్ ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని ఆ బ్రో చెప్పాడు అండ్ అందుకోసమే నేను మీకు చెప్తున్నాను చూడండి అండ్ మన దగ్గర ఆల్రెడీ హాయ్ చెప్పే ఇమోట్ ఒకటి ఉండాలి అండ్ డ్యాబ్ ఉండాలి పీగ కోసే ఇమోట్ ఉండాలి అండ్ ఇందాక అతను జంప్ చేసాడు ఆ ఇమోట్ ఉండాలి అండ్ సెల్ఫీ ఇమోట్ ఉండాలి ఈ 5 ఇమోట్లు ఉంటే మాత్రం సో కొత్తగా వచ్చిన ఇమోట్స్ అన్నీ వాటి ప్లేస్లో రీప్లేస్ అవుతాయి అనమాట ఓకేనా మీ అందరికీ కామన్గా ఒక డౌట్ రావచ్చు గైస్ ఇది ఎంత ఎలా వర్క్ అవుతుంది బ్రో అని చాలా రోజుల క్రితం చూసుకున్నట్లయితే మనకి లుల్లు బాక్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉండేది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా ఫ్రీ ఫైర్ ఆడితే ఫ్రీ గన్ స్కిన్స్ ఫ్రీ క్యారెక్టర్స్ ఫ్రీ బండిల్స్ అనేవి వచ్చేవి అందులో కూడా సో ఏంటి అంటే ఎవరెవరైతే లుల్లు బాక్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ బండిల్స్ ఆ గన్ స్కిన్స్ కనిపించేటి నార్మల్ యూజర్కి కనిపించవు అనమాట అండ్ ఇది కూడా సేమ్ అలాంటిదే కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే లుల్లు బాక్స్లు అన్నీ ఒకే యాప్లో ఉండేటివి గన్ స్కిన్స్ కానీ బండిల్స్ కానీ ఇమోట్స్ కానీ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బండిల్ కానీ ఇమోట్ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ క్రియేట్ చేసి సపరేట్గా ఇస్తున్నారు ఆ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం మొబైల్లో ఉండే ఆండ్రాయిడ్లో ఫ్రీ ఫైర్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫ్రీ ఫైర్లో ఎవ్రీ బండిల్స్ అనేది ఒక ఫైల్లో ఉంటుంది అనమాట ఆ ఫైల్లో కనుక ఈ లింక్ యాడ్ చేస్తే ఇమోట్స్ అనేది ఎనేబుల్ అయిపోతాయి అన్లాక్ అయిపోతాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు ప్రాసెస్ అంతా అలా జరుగుతుంది సో ఇలా జరగడం వల్ల ఏంటి అంటే మన అకౌంట్స్ బ్యాన్ అవ్వవు అనమాట ఓకేనా ఇది ఇలా జరుగుతుంది అనమాట ఓకేనా గ్యాస్ అండ్ ఇది యూజ్ చేసిన మన ఫ్రెండ్కి కూడా అకౌంట్ అనేది బ్యాన్ కాలేదు ఓకేనా అయితే నేను మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తాను అని చెప్పాను కదా అండ్ ఆ లింక్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు మీరు ఎవరైతే యూజ్ చేయడానికి రెడీగా ఉన్నారో సో మీ ఒపీనియన్ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో లింక్ పెట్టండి బ్రో మీరు నాకు చెప్పారనుకోండి సో లింక్తో సహా ఎలా యాడ్ చేయాలని వీడియో క్లారిటీగా చేసి మీకు వీడియో పెడతాను అనమాట గాయస్ ఓకేనా కానీ మీ ఒపీనియన్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఓకేనా గాయస్ మరి బై బై లవ్ యు డార్లింగ్ సీ యూ లేటర్ అండ్ బై